నమస్కారం అండి, జై భారత్. 100 సోల్జర్స్ తరఫున లైవ్లో మాట్లాడడానికి ఇవాళ రావడానికి కారణం ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయను అని చెప్పడానికి, ఇప్పుడు సినిమాలు చేయడానికి మధ్య జరిగిన పరిణామాలేంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అప్పుడు చెప్పిన మాట అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు చెప్తున్న దానివల్ల ఏం జరగబోతుంది అనేటువంటి విషయం గురించి మన మీద కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడడానికి ఈరోజు మనం లైవ్లోకి వచ్చామండి. ఒక 2 నిమిషాల పాటు మన సంస్థలో ఉన్న సభ్యులు, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ లైవ్లోకి వచ్చే ఎవరైనా మన మిత్రులు జాయిన్ అయ్యే వరకు చూద్దాం. లైవ్లోకి వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టి, జై భారత్ అని కామెంట్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. అదేవిధంగా వాయిస్ అది క్లియర్గా ఉందని చెప్పండి, నేను కొంచెం బయటకు వచ్చినాను కాబట్టి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సాయిబాబా రెడ్డివల్ గారు, జై జనసేన సార్. బాసి సూర్యవర్పు గారు, జై జనసేన సార్. ఆనంద్ ప్రసాద్ గారు, ఓకే థ్యాంక్ యూ. 100 సోల్జర్స్ సంస్థలో సభ్యులందరూ జై భారత్ అని కామెంట్ పెట్టండి, ఎందుకంటే అది మనం ఒక మర్యాదగా ఎదుటి వాళ్ళకి ఏ రకంగా అయితే విష్ చేయాలో మనం అది పెట్టుకున్నాం కాబట్టి అది అందరికీ తెలిసేలాగా చేద్దాం. సాయిబాబు రెడ్డి వాళ్ళకి క్లియర్గా ఉంది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గౌరవ నాగరాజ్ గారు, ఆల్ ఆర్ పర్ఫెక్ట్ రూల్, లెట్ స్టార్ట్. ఓకేనండి, ఒక 2 నిమిషాలు సభ్యులందరూ కొంచెం వచ్చి జాయిన్ అయ్యేంతవరకు జస్ట్ వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ప్రశ్నించటం అనేది ఖచ్చితంగా సామాజికంగా ప్రతి ఒక్కళ్ళ బాధ్యతని గుర్తు చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు రాజకీయాలంటే సంప్రదాయ రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరూ ప్రశ్నించట్లేదు, ప్రశ్నించకపోవడం వల్ల ఇలా రాజకీయాలు మిగిలిపోతున్నాయని చెప్పి అసలు ప్రజలకి తమ బాధ్యతగా గుర్తించింది, గుర్తు చేసింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ముందుగా నేను గుర్తు చేస్తున్నానండి. సారీ, భగవాన్ జింక గుడ్ మార్నింగ్, శుభోదయం సార్. అజయ్, జై భారత్. అజయ్ గోపాల్ పవన్ గారు, జై భారత్ అండి. ఆనంద్ ప్రసాద్, జై భారత్. ఓకే, సో నేను ఇప్పుడు టాపిక్లోకి వెళ్తానండి, మిగతా వాళ్ళ కామెంట్లు తర్వాత డైవర్ట్ అయ్యేలా ఉంటే కనుక తర్వాత చెప్తాను, లేదంటే కనుక టాపిక్ మధ్యలో ఉంటే కనుక నేను ఆన్సర్ చెప్తాను. ధర్మ రాజీ, జై భారత్, గుడ్ మార్నింగ్. రైట్, అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దామండి, నేను అనుకుంటే 2 నిమిషాలు అయింది కాబట్టి. అయితే ఒక్క నిమిషం నాన్నగారు సౌండ్ తగ్గించండి, సారీ క్షమించాలండి. రైట్, అయితే మనం టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, ఆ సినిమాలు చేయడం అనేది ఆయన అంతకుముందు చెప్పిన మాటకి వ్యతిరేకం, విరుద్ధం అన్నట్టుగా కొంతమంది మనల్ని ప్రశ్నించడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఇది సరే, ఇది ఒక మంచి పరిణామం అనుకుందాం, ఎందుకంటే రాజకీయంలో నాయకులు చెప్తున్న మాటలకి తర్వాత చేస్తున్న దానికి సంబంధం లేదు, పొందనట్లేదు అనేంత ప్రశ్నించడం అనేది సమాజంలో మొదలైందనే దాన్ని ఇది ఒక మంచి మార్పుగానే మనం చూద్దాం, ఎందుకంటే ఇది జనసేన తీసుకొచ్చిన మార్పే. ఇదివరకు చివరికి ముఖ్యమంత్రుల్ని ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేసేస్తాం, దళితులనే ముఖ్యమంత్రిని చేసేస్తాం అన్న కాడి నుంచి ఎలాంటి మాటలు ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి పార్టీలని, నిలబెట్టుకున్నటువంటి రాజకీయాలని మనం ప్రతిదాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇవాళ ఇస్తున్నటువంటి రాజకీయాలు ఇస్తున్నటువంటి మాటలకి విలువిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనేది ఖచ్చితంగా మనం వెల్కమ్ చెప్పాల్సిన మార్పు. ఈ మార్పు ప్రతి ఒక్కళ్ళలో రావాలి, వచ్చి తీరాలి. ఓటేసే ముందు ఇలా వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నాయకులను కూడా ప్రశ్నించాలని చెప్పి ముందుగా కోరుకుంటున్నాం. అలా ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఒక నాందిగా ఈ మార్పు ఇలా ముందు మొదలవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు
2019 ఎలక్షన్స్లో నేరుగా ఎన్నికల్లో నిలబడినప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏంటంటే ఈయన రాజకీయాల్లో ఉంటారా, లేదంటే కనుక సినిమాల్లో ఉంటారా, లేదంటే సినిమాలు చేస్తారా రాజకీయాలు చేస్తారా అనేటువంటి ఒక రకమైన సందేహం అనేది వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. దాన్ని ఎక్కువ అడ్వాంటేజ్గా తీసుకుని ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో కేవలం ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లే కార్యక్రమం చేద్దాం, కేవలం వీళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేద్దామని చెప్పి ఉండేటువంటి పార్టీలు, గోతిగాడి నక్కల్లో ఎదురు చూసేటువంటి పార్టీలు ఏం చెప్పాయి అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం సినిమాలు చేసే వ్యక్తి, అతను సినిమాల నుంచే వచ్చాడు, సినిమాల నుంచి వచ్చాడు కూడా మళ్ళీ సినిమాలకే వెళ్ళిపోతాడు, కాబట్టి మీరు అతను నమ్మడానికి వీల్లేదని చెప్పి ఆయన యొక్క రాజకీయంగా దెబ్బ కొట్టాలని చెప్పి నానా యాగి చేసినటువంటి విషయం మనం కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళకి మూడో ప్రత్యామ్నాయం అనేది వస్తే వాళ్ళకి రాజకీయం మన కూడా ఉండదు కాబట్టి, వాళ్ళ అవకతవకలు వాళ్ళ అన్యాయాలు అక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పవన్ కళ్యాణ్ లాంటి అవినీతి లేనటువంటి నాయకుడు కనుక అధికారంలోకి వస్తే వీళ్ళకి మనుగడ సాధ్యం కాదు కాబట్టి అధికారంలోకి పక్కన పెట్టండి, కనీసం ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ మనల్ని కనీసం రూపాయి కూడా మింగనివ్వడు తిన్నవ్వడు అని చెప్పి భయభ్రాంతులు అయ్యి ఈ రకమైనటువంటి వ్యతిరేక ప్రచారాలు, అసత్య ప్రచారాలు, బోగస్ ప్రచారాలు చేసినట్టు మాట కూడా మనం చూసాం. అయితే ఆ రోజు పరిస్థితులు ఆయన ఎన్నికల్లో నేరుగా నిలబడినప్పుడు, ఆయన అభ్యర్థులు నిలబడుతున్నప్పుడు, ఎంతమంది జనసేన కార్యకర్తలు ఆయన వెనకాల నమ్మి నడుతున్నప్పుడు, ఆయన మనసులో ఎదుట ఆయన కార్యకర్తలు ఆయన నమ్మిన వాళ్ళకి ఆడపడుచులకి మనసులో ధైర్యాన్ని నింపడానికి, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఖచ్చితంగా మనం చేసేది ప్రజా జీవితానికే నేను అంకితమవుతున్నాను, సినిమా చేయడం అనేది నాకేమి సరదా కాదు, మళ్ళీ చెప్తున్నానండి సినిమా చేయడం అనేది నాకేమి సరదా కాదు, అవసరమైతే నేను సినిమాలైనా మానేస్తాను కానీ పూర్తిగా ప్రజా జీవితంలోనే ప్రజాసేవకి అంకితం అవుతానని చెప్పి ఇది నాకు ఆనందాన్ని ఇచ్చేది అని చెప్పి మాట్లాడారు. ఓకే, సో మన దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి దయచేసి. ఏంటంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉంటూ ఆయన అనుకున్నటువంటి మంచి రాజ్యం కనుక మనం ఇవ్వగలిగితే, సంపాదించగలిగితే ఖచ్చితంగా ఇదే జరిగి ఉండేది, బాగుండేది. అయితే ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా డీవియేషన్ ఉన్నమాట, వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఉన్నమాట ఉన్నవాళ్ళని చెప్తాం, ఆయన రాజకీయాల్లో ఉంటూ ఖచ్చితంగా సినిమాలు చేయను, మనం కేవలం ప్రజాసేవలోనే ఉంటామని అప్పుడు చెప్పింది. మన ఆయన వెనకాల నమ్మి నడుస్తున్నటువంటి కొన్ని లక్షల మంది అభిమానులు కార్యకర్తలు వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ఆయనలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఒక నాయకుడిది. ఆయన వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన కేవలం వచ్చి ఏదో ప్రచారం చేసి రాజకీయాలను సీరియస్గా తీసుకోరేమో, కేవలం సినిమాలకి వెళ్ళిపోతారేమో అని సందేహాలు కలుగుతున్న టైంలో వాళ్ళల్లో ఒక మానసిక ధైర్యం నింపడానికి, లేదు నేను ఖచ్చితంగా ప్రజాసేవకి అంకితం అవుతున్నాను, నేను ప్రజాసేవలోనే ఉంటాను అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మనం అనుకున్నట్టు రాజకీయం అనేదండి అనుకున్నంత ఈజీ ఏం కాదు, ఒక పార్టీని నడపడం అనేది అంత సులువైన పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా పార్టీ ఆయన లేఖలో కూడా చాలా స్పష్టంగా తెలిపారు, ఆయన నమ్ముకుని కొన్ని కుటుంబాలు పనిచేస్తున్నాయి. అంటే ఏం కుటుంబాలు అని అంటే ఆయన పర్సనల్గా ఆయనటువంటి సెక్యూరిటీ కానీ, ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బంది కానీ, పార్టీలో పనిచేసే సిబ్బంది కానీ, పార్టీకి పనిచేస్తున్న సెక్యూరిటీ అలాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ జీతభత్యాలు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా ఆయన సొంత కుటుంబం ఆయన ఎదగడానికి కానీ, ఈ రకంగా కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలుసు. ఈయన ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పెద్ద లక్ష లక్షలు జీతాలు తీసుకున్న ఉద్యోగం కాదు, ఈయనకేమో ఫ్యాక్టరీలు కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇంకోటి కూడా అక్రమంగా పనిచేసేటువంటి గనులు అలాంటివి కూడా ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకి సినిమా చేయడం అనేది అనివార్యంగా మారింది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమా అనేది ఆయన అంతకుముందు చేస్తున్నటువంటి వృత్తి, ఈ సినిమా మళ్ళీ ఆయన చేస్తున్నాడు అన్నటువంటి విషయం సమాజానికి ఏ రకంగా అన్యాయం చేసేది, దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు ఎంతమంది, ఒక సినిమా తీయడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, లేదు జనసేన పార్టీ కార్యకర్తలు ఏ రకంగా నష్టపోతున్నారు, నాయకులు ఏ రకంగా నష్టపోతున్నారు, ముఖ్యంగా ప్రజలు, వ్యవస్థ ఏ రకంగా నష్టపోతుంది, ఎలా ఈ వ్యవస్థ ఏ రకంగా ఈయన భ్రష్టుపట్టించారు, దాని గురించి కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అన్నమాట ప్రకారం కాకుండా సినిమా తీస్తున్నారు అని చెప్పేవాళ్ళు, నాయకులు, ప్రత్యర్థులు, వేరే పార్టీ వాళ్ళు కూడా దీనివల్ల ఇలా ఈ రకంగా సొసైటీ నాశనం అయిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం వల్ల రాష్ట్ర బడ్జెట్ ఒక 50,000 కోట్లు తగ్గిపోయింది చెప్పండి దయచేసి, ఆయన ఏ రకంగా ఇది తప్పు అవుతుంది, ఎవరి నేతల మీద చేతులు పెట్టడానికి సినిమా చేస్తున్నారంటారు, ఆయన రాజకీయంలో కూర్చుని సంప్రదాయ రాజకీయ పార్టీలాగా మన చుట్టూ ఉన్నటువంటి గాలి పార్టీ, పచ్చ పార్టీలాగా రాజకీయం చోటున వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని ఫండింగ్ పేరుతో, పార్టీ ఫండ్ పేరుతో కొన్ని 1,000 కోట్లు తీసేసుకుంటూ ప్రజల నెత్తల మీద చేతులు పెట్టి వాళ్ళకాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ వాళ్ళకాళ్ళకే ప్రాజెక్టులు అప్పచెప్పుకుంటూ అలా చేయడం చేతకాక పాపం సినిమాలు చేస్తున్నాడంటారా, దానివల్ల ఎవరి నష్టం జరుగుతుందంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పిన మాటల వల్ల వ్యవస్థకు నష్టం జరిగిపోతుంది అనేది, దానికన్నా ముందు
మీరు ఇస్తున్నటువంటి మాటలు, ఎవరైతే గాలి పార్టీ నాయకులు ఉన్నారో, పచ్చపార్టీ నాయకులు ఉన్నారో, వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు తప్పడం వల్ల వ్యవస్థ ఈ రకంగా భ్రష్టు పట్టింది అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని మాటలు తప్పారు, ఎన్ని మాటలు తప్పారు? ప్రత్యేక హోదా ఇస్తే కానీ కనీసం నేను సంతకం కూడా పెట్టను, ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయను అని చెప్పి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రత్యేక హోదాని అటకెక్కించిన మాట తప్పింది. మీ వల్ల వ్యవస్థ ఎంత నాశనం అయిపోయింది తెలుసా? ఈరోజు బడ్జెట్లో కనీసం రాష్ట్రానికి ఇంత నిర్దిష్టంగా ఇంత కేటాయింపులు కూడా జరగలేదు. ఒక సంస్థలు ఏర్పడే యొక్క విషయం కూడా జరగలేదు. ఒక ఉద్యోగం కానీ ఉపాధి కానీ పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం లేదు. మరి అక్కడ రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఆయన తప్పిన మాట గురించి మాట్లాడాలి కానీ గట్టిగా మీరిచ్చి జనసేనాన్ని, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఏదో మింగి విరిగి మీద పడిపోతుంది, ఈయన మాట ఇక్కడ సినిమాలు చేయడం అంటే ఏంటి అని చెప్పి మాట్లాడడం అనేది ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిన విషయం. దానివల్ల మీరిచ్చిన మాటలు తప్పడం వల్ల వ్యవస్థ నాశనం అయిపోతుంది, ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. మరి అలాంటిది మీరు అది ప్రశ్నించాలి కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని గురించి ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రకటించడం వల్ల ప్రత్యేక హోదా అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు సినిమా ప్రకటించడం వల్ల ప్యాకేజీ లేకపోతే అభివృద్ధి ప్యాకేజీలు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అలకేట్ కాకుండా పోయినాయా? ఓహో, పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ చేశాడు కాబట్టి మనం ఇంకా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ ఒక్కర్లేదని చెప్పి అలాంటిది ఏమైనా చేశారా? మాట్లాడేదానికి కొంచెం కొద్దిగా సహేతుకత అనేది ఉండాల. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, మీరు తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయాల వల్ల, మీరు తప్పినటువంటి మాటల వల్ల ఈరోజు రాజధాని సమస్య ఏర్పడింది. మీరేమన్నారు ఫస్ట్? అసలు గుంటూరు నుంచి రాజధాని వెళ్తుందని ఒకసారన్నా మాట ఇచ్చారా? తర్వాత మాట తప్పారు. తర్వాత మళ్ళీ ఏంటి రాజధాని గురించి మాట చెప్పండి అంటే మీరు అనవసరం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి మంత్రులు కూడా మాట్లాడారు. మరి ఆ రోజు మీరు ఇచ్చిన మాట ఏమైంది? దానివల్ల ఈరోజున 31,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు రోడ్లు ఎక్కారు కదా, ఆడపడుచులు రోడ్లు ఎక్కుతున్నారు కదా, పాపం వయసు అయిపోయినటువంటి రైతులు, వృద్ధులు రోడ్లు ఎక్కుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు అక్కడ. మరి మీరు మాట తప్పడం వల్ల ఇట్లాంటి ప్రాణాలు నష్టం జరిగిపోతున్నాయి, కొంతమంది ఆస్తులు నష్టం జరుగుతుంది, కొన్ని కుటుంబాలు రోడ్లు ఎక్కుతున్నాయి. మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది? మీరంతా మాట మీద నిలబడే వ్యక్తులు అయితే మీరు చెప్పిన మాటలు వ్యవస్థకు నష్టం జరిగించే అబద్ధాలు చెప్పినటువంటి మీరు ముందు మీ మాటలు మీరు నిలబెట్టుకోండి. అది ప్రశ్నించండి. దయచేసి చెప్తున్నానండి, సొసైటీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మీరు నిలదీయాల్సింది. వ్యవస్థకి నష్టం చేస్తున్నటువంటి అంశాల మీద మాట ఇచ్చినటువంటి మాటల్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మీరు అలాంటి చోట అవాస్తవాలు చెప్పడం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్లు పాలవుతున్నాయి, కొంతమంది వేల మంది రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు అక్కడ మీరు రాజకీయ జవాబుదారీతనంగా ఉండాలి. కానీ మీరు నోటుకు వచ్చి చెప్తారు, ఎలక్షన్స్ వచ్చే వరకు ఒక మాట చెప్తారు, ఆ తర్వాత మాట మారుస్తారు. మీరు వ్యవస్థకి తీవ్రమైన నష్టం చేకూరుస్తున్నారు, ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారు. కొన్ని రైతులకు మీరు వాళ్ళ కుటుంబంలో అగ్గిరాజేసిన వాళ్ళు అయ్యారు. కాబట్టి ఇలాంటివి మన సమాజంలో అవకతవకలకి, అన్యాయాలకి ఆజ్యం పోసేటువంటి మాటలు ఇవన్నీ. ఇవి వీళ్ళు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తుంటే ఆయన మాట తప్పినట్టు అవుద్ది అని చెప్పి మాట్లాడడం అనేది ఏదైతే ఉందో దయ్యాలు వేదాలు చెప్పినట్టే ఉంది. కాబట్టి ఇలాంటి రాజకీయ విమర్శలు కేవలం స్వప్రయోజనాల కోసం ఒక పార్టీ యొక్క మనుగడని ఏ రకంగా తొంగలో తొక్కేద్దామని చెప్పి చేసేటువంటి కుట్ర కుతంత్రాల్లో భాగంగా మాత్రమే తప్ప వీళ్ళకేమీ చిత్తశుద్ధి లేదు. ఇచ్చిన మాటకు నిలబడే తత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. ఆయన సినిమాలు చేయడం అనేది కేవలం ఆయన కారణాలు కూడా క్లియర్గా చెప్పున్నారు. అంతకుముందు కూడా ఆయన చెప్పడానికి కూడా కారణం ఖచ్చితంగా ఈయన మనల్ని నమ్మి వెనకాల వచ్చే వాళ్ళకి మానసికంగా ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మస్థైర్యం నింపడానికి తప్ప ఇలాంటి అసత్యాలు అబద్ధాలు మాత్రం కాదని చెప్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. మరొకసారి క్లియర్గా చెప్తున్నామండి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆయన ఇప్పటికీ ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన సినిమా చేస్తున్నా కానీ ఆయన పోరాటాలు ఎక్కడన్నా రాజీ పడుతున్నారా? ఢిల్లీ వెళ్ళి రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు, అమరావతిలో రైతులతో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ కార్యకర్తలతో సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్తున్నారు, ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలతో ఎప్పుడు మమ్మేకమయ్యే ఉంటున్నారు. ఆయన సినిమా చేస్తున్నారు అంటే రాజకీయంలోకి దూరంగా వెళ్ళిపోయో, లేకపోతే రాజకీయాన్ని పట్టించుకోకుండానో, రాజకీయం అంటే ఒక టైంపాస్ లాగానో కాదు. ఆయన ఖచ్చితంగా ఇది కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టుగా ఆయన రెండు వైపులా సమతూకంగా చేసుకునే చేస్తున్నారు, ప్రజలకు చేరువుగా ఉంటున్నారు. కాబట్టి ఇది డైవర్ట్ చేసేదానికి కొంతమంది రాజకీయంగా దీన్ని కూడా లబ్ధి పొందేద్దాం, ఏ రకంగా ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉంచుకున్న పార్టీ దాన్ని కూడా మీ వైపు లాగేసుకుంటూ ఇంకా ఏదో భయపడిపోతున్నారంటే ఖచ్చితంగా జనసేన బలపడుతుంది. ఏ రకంగా రంధ్రాన్వేషణ అంటే ప్రతి చిన్న మిస్టేక్ని చూద్దాం, ఇంత పెద్ద ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి బోర్డు మీద ఒక నల్ల చుక్క పెడితే ఆ నల్ల చుక్కనే చూద్దాం అనేటువంటి నెగిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యవస్థలో మిమ్మల్ని నెట్టుతున్నారు. కాబట్టి
దయచేసి వాళ్ళ ట్రాప్లో పడకండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున పోరాటం చేయడానికే ఉన్నారు. ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే విధంగా, సొల్యూషన్స్గా తీసుకెళ్లే విధంగా చేయడానికి మాత్రమే జనసేన పార్టీని పెట్టారు. ప్రశ్నించడానికి ఖచ్చితంగా అన్నింటికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఆయన ఇంకొకళ్ళతో ప్రశ్నించి అడిగించుకునే స్థాయికి ఏ రోజు వెళ్ళరు. ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఒక వ్యాపారాలు చేయడం లేదా రాజకీయం పేరు చెప్పి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే మార్గం ఆయనకు తెలియదు కాబట్టి, ఎందుకంటే రేపు ఇవాళ రేపు వద్దున ఒకళ్ళ దగ్గర కోటి రూపాయలు తీసుకుంటే రేపు వద్దున ఆయనకి ఏ రకంగా మళ్ళీ మనం సమాధానం చెప్పాలో, ఎక్కడ రాజీ పడాల్సి వస్తుందో అని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయనకి సరదా కాకపోయినా, ఆయనకు అంత స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా వదిలేసుకుని వచ్చినటువంటి ఇండస్ట్రీకి మళ్ళీ ఆయన సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప, ఈ రాజకీయ నాయకుల్లాగా ఇచ్చిన మాట ఒకటి చేసే పాట పని ఒకటి, వాళ్ళు ఇచ్చిన మాటల వల్ల కొంతమంది ఆశాభులే ఎదురు చూస్తుంటే, ముఖ్యంగా రాజధాని లాంటి ప్రాంతంలో రైతులు ఇంకేముంది మా రాజధాని ప్రాంతం డెవలప్ చేస్తా ఉన్నారని చెప్పి ఉన్నవాళ్ళు ఇప్పుడు సడన్గా దాన్ని తీసుకెళ్ళి వేరే చోట తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితికి వచ్చారు. సో మీరు అలాంటి వాళ్ళు మాటలు తప్పకుండా ఉండండి, మీరు మాట మీద నిలబడండి. మీరు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పే ముందు, ఒక జనసేన లాంటి నీతి నిజాయితీ గల పార్టీని మీరు నిలదీసే ముందు మీ బతుకులేంటో మీరు తెలుసుకోండి. మీరు అబద్ధాలేంటో మీరు ప్రజల్లో ఖచ్చితంగా తీసుకెళ్తాం. మీరు చెప్పే అబద్ధాలను కప్పిపుచ్చడానికి ఏదో అది ఎదట మీద జనసేన మీద తోసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా తిప్పి కొడతాం. సార్, అమరావతి గురించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అమరావతిలో రాజధాని రైతులకు అండగా నిలబడతామని చెప్పారు. లాంగ్ మార్చ్ పోస్ట్ పోన్ అనేటువంటి మాట మేము అంతకుముందే చెప్పున్నాం. తర్వాత మళ్ళీ ఏదైతే తారీఖు ఉంటుందో ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ తెలియజేస్తాం. రాజధాని రైతులకు నిలబడేది, అండగా నిలబడేది భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన పార్టీ నిలబడతాం. వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళకి ఆల్రెడీ ఒక మాట ఇచ్చున్నాము, రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతిగానే ఉండాలి. వీళ్ళు ఇచ్చిన మాట తప్పారు ఖచ్చితంగా. ఈ అబద్ధాలు చెప్పేటువంటి, అసత్యాలు చెప్పే పార్టీలకి ఖచ్చితంగా చెక్ పెడతాం. రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొంటాం. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పోరాటం చేసి రాజీ లేకుండా ప్రజల యొక్క మంచి కోసం మేము అన్నమాట కోసం నిలబడతాం. అది సార్ చెప్పేది. జై హింద్ అండి, జై భారత్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకుడికి ఆయన ఏం చేసినా దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఆయన ప్రజా జీవితానికి ఏ రకంగా సపోర్ట్ చేద్దాం, ఏ రకంగా ఉందాం అని చెప్పి ఆయన పడే తాపత్రయానికి ఖచ్చితంగా మనం మెచ్చుకుని తీరాలండి. జై హింద్ అండి, జై జనసేన, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.